హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్. ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ హాల్ టికెట్ మిస్ అయితే, అంటే హాల్ టికెట్ ఎక్కడన్నా పడిపోతే మరి మీరు ఎలా ఎగ్జామ్ రాయాలి, వాటికి సంబంధించిన రూల్స్ ఏంటి అనే ఇలా హాల్ టికెట్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్, అలానే నా బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ నేనైతే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. వాటికి సంబంధించి నేను ఒక 4 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టా, వాటికి ఆన్సర్స్ కూడా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, ఆ క్వశ్చన్స్ ఏం లేదు, ఇక్కడ మీరు డిస్ప్లేలో చూస్తున్నారు. మీరు హాల్ టికెట్స్ లాస్ట్ అయితే, అంటే హాల్ టికెట్స్ మీరు పోగొట్టుకున్నట్టయితే మీరు మళ్ళీ ఎలా ఎగ్జామ్ రాయాలి. ఫ్రెండ్స్, దీనిని నేను ఫోర్ క్వశ్చన్స్గా డివైడ్ అయితే చేశా. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు టుమారో ఎగ్జామ్ ఉంటుంది అనుకుందాం, అంటే ఒక ఎగ్జాంపుల్గా మీరు రేపు ఎగ్జామ్కి రాయడానికి వెళ్తారనుకుందాం, మీకు ఆల్రెడీ కాలేజ్ వాళ్ళు హాల్ టికెట్ ఇచ్చే ఉంటారు. మరి మీకు ఈరోజు హాల్ టికెట్, అంటే రేపు ఎగ్జామ్ ఉండగా ఈరోజు హాల్ టికెట్ ఎక్కడో మిస్ అయిపోయింది అనుకుందాం, ఎక్కడో పెట్టేసినారు అది గుర్తులేదు, మీరు జిరాక్స్ కానీ వెళ్ళారు అది గుర్తులేదు, ఎక్కడో కనబడలేదు అనుకుందాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే, అంటే 1 డే లేదా 2 డేస్ బిఫోర్ ఎగ్జామ్ అప్పుడు మీరు ఏ కాలేజ్ అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ దగ్గరికి వెంటనే వెళ్ళండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది హాల్ టికెట్ సంబంధించి. అలా వెళ్ళి మీరు, నాది హాల్ టికెట్ ఎక్కడో మిస్ అయింది, నాకు ఒక డూప్లికేట్ హాల్ టికెట్ కావాలి అని మీరు ఒక లెటర్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లెటర్ రాసేసి మీరు కాలేజీలో సబ్మిట్ చేసినట్టయితే మీరు వాళ్ళైతే కన్ఫామ్గా అమౌంట్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్, బట్ ఎందుకంటే ప్రతి కాలేజెస్ అలానే ఉంటాయి. బట్ మీకు అవసరం కాబట్టి మినిమం ఎంతో అమౌంట్ అయితే పే చేస్తే మీరు ఆన్ ది స్పాట్లో వాళ్ళైతే మీకు హాల్ టికెట్ ఇస్తారు. అదేంటి హాల్ టికెట్ ఆన్ ది స్పాట్లో ఎలా ఇస్తారని మీరు అనుకుంటారు, ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళకి ఆల్రెడీ లిస్ట్ అయితే వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళు అదే లిస్ట్లో ఉన్న హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి దాని మీద మీ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ యొక్క సైను, అలానే మీ కాలేజీకి సంబంధించి స్టాంప్ అయితే వేసిస్తారు. అలా వేస్తే ఇది ఇంకా ఆటోమేటిక్గా హాల్ టికెట్ అనేది ఒరిజినల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక సెకండ్ది ఏమంటే, మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీరు మీ హాల్ టికెట్ మర్చిపోయినారు అని వచ్చిందంటే ఫ్రెండ్స్, అంటే ఒరిజినల్ హాల్ టికెట్ గురించి మాట్లాడుతున్నా నేను, ఎటువంటి జిరాక్స్ దాని గురించి కాదు, ఎందుకంటే జిరాక్స్ అనేది అలౌ చేయరు, అది ఎలా అనేదాన్ని ఎందుకనే దాని గురించి కానీ నేను పోయిన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశా, దాని గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియో అయితే చూడండి. మరి ఇక్కడికి వచ్చేసినట్టయితే మీరు ఎవరు కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ హాల్ టికెట్ ఒకటే క్యారీ చేయొద్దండి, దాంతోపాటు మీ హాల్ టికెట్కి సంబంధించి 2 కాపీస్ జిరాక్స్ అనేది తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే మీకు అది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీ హాల్ టికెట్ ఎక్కడన్నా పోయినప్పుడు మీరు ఆ జిరాక్స్ కాపీ చూపించి మీ సెంటర్లో మీరు ఆటోమేటిక్గా ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అది ఏ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంది, ఎటువంటి భయం లేదు. బట్ మీరు ఎప్పుడైతే ఆ ఎగ్జామ్ హాల్ నుంచి రిటర్న్ వస్తున్నారో అప్పుడు మీరు ఏం చేయాలంటే, కన్ఫామ్గా నేను టుమారో ఒరిజినల్ తీసుకొస్తాను అని చెప్పేసి మీరు వాళ్ళకైతే లెటర్ రాయాల్సి ఉంటుంది. అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడంటే, మీరు ఎప్పుడైతే హాల్ టైం అవుతుంటుంది, ఎప్పుడైతే హాల్ టికెట్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళింటారో, మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు ఇది గుర్తొచ్చినప్పుడు మీ దగ్గర జిరాక్సెస్ ఉంటే ఇలా చేయాలి. అందుకే జిరాక్స్ అనేది ఎక్కడో ఒక చోట పాకెట్లో మీరు అయితే క్యారీ చేయండి ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక థర్డ్ వచ్చేసి, మీరు మీ హాల్ టికెట్లో ఉన్న, ఇప్పుడు చాలా కాలేజెస్ ఇంటర్ కాలేజెస్ 2-3 బ్రాంచెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, మనకి ఏదనేది తెలీదు. అలాంటప్పుడు మీరు ఒక కాలేజ్ అనుకుని ఇంకొక కాలేజ్ దగ్గరికి వెళ్ళారు అనుకుందాం, మీ హాల్ టికెట్లో ఉందేమో ఒక నేమే ఉంటుంది, బట్ అక్కడ సేమ్ నేమ్ ఉంటుంది, బట్ వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయనుకుందాం. అలాంటప్పుడు మీరు టైం అనేది ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళినా కానీ మీకు కాలేజ్ సెంటర్ వేరే వెళ్ళింటారు, అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఎగ్జాక్ట్ మీ సెంటర్ దగ్గరికి వచ్చేసి మీ ప్రాబ్లమ్ అనేది వాళ్ళకి జెన్యున్గా ఎక్స్ప్రెస్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అంటే మీరు ఏదైనా ప్రూఫ్స్ చూపించచ్చు వాళ్ళకి, అంటే నేను అక్కడికి వెళ్ళాను ఇలా అని అలా ప్రూఫ్స్ చూపించి మీ సెంటర్ దగ్గర మీరైతే ఈజీగా అలో అయితే కావచ్చు. బట్ చాలా వరకు ఈ కేసెస్ అనేది జరగకపోవచ్చు, ఎందుకంటే అది కాలేజ్ మేనేజర్ని బట్టి ఉంటుంది. బట్ యాజ్ పర్ రూల్స్ మనకైతే ఇది ఉంది ఫ్రెండ్స్, మీరు మాట్లాడచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు, యాజ్ పర్ రూల్స్ మనకైతే ఇది ఉంది. సో మీరైతే వెళ్ళచ్చు ఒకవేళ మీరు వేరే సెంటర్కి వచ్చినా కానీ. బట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు పైన మనం చూసింది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, బట్ ఇక్కడ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు, అంటే మీరు హాల్ టికెట్ ఎక్కడో పాగొట్టకపోయింది, అంటే మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడో జారిపోయింది, మీ దగ్గర జిరాక్సెస్ మాత్రమే ఉన్నాయి, అలాంటప్పుడు ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన వెంటనే మీరు ఏం చేయాలంటే, మీకు అక్కడ సూపర్వైజర్ అనేవాడు ఒకడు ఉంటాడు ఫ్రెండ్స్, అంటే మీకు పేపర్ డిస్ట్రిబ్యూట్ చేశాడు, అతని దగ్గరికి వెళ్ళేసి ఇది ప్రాబ్లము, నాది హాల్ టికెట్ పోయింది బట్ నా దగ్గర జిరాక్స్ ఉందని వాళ్ళకి మీరు చూపించండి, చూపించి వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. హ్యాండ్ ఓవర్ చేసి
వాళ్ళు దాన్ని సెంటర్కి వెరిఫికేషన్ పంపిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్లో మీ నేమ్ మ్యాచ్ అయ్యింది అంటే మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ రాసేకి అలో అయితే చేస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఆ సెంటర్కి ఒక లెటర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ లెటర్లో ఏం చెప్తారంటే, ఇది ఇట్లా నాది హాల్ టికెట్ అయితే మిస్ అయ్యింది, నేను కన్ఫామ్గా నెక్స్ట్ వచ్చేటప్పుడు హాల్ టికెట్ అయితే తీసుకొని వస్తాను అని. మనకి ఇక్కడ డౌట్ వస్తుంది, అరే హాల్ టికెట్ ఒరిజినల్ పడిపోయింది కదా ఎలా అని. దానికోసమే నేను స్టార్టింగ్లో చెప్పాను, ఒరిజినల్ హాల్ టికెట్ అంటే గవర్నమెంట్ నుంచి వస్తుంది, అది అదొక్కటే ఒరిజినల్ కాదు. మీరు ఎప్పుడైతే మీరు జిరాక్స్ తీసుకుపోయి మీరు చదువుతున్న కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ సీలు సిగ్నేచర్ ఉందంటే అది ఆటోమేటిక్గా ఒరిజినల్గానే మారిపోతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు రిటర్న్లో చూసినట్టయితే దెన్ గో టు కాలేజ్ అండ్ అప్లై ఫర్ డూప్లికేట్. అప్లై ఫర్ డూప్లికేట్ అంటే ఇదే ప్రాసెస్. మీరు అక్కడ ఒక లెటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అంతో ఎంతో అమౌంట్ అయితే పే చేస్తారు, వారు చెప్పినట్టు మీరు మళ్ళీ డూప్లికేట్ కాపీ అయితే తీసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయొద్దండి. కాబట్టి హాల్ టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ హాల్ టికెట్ పోయింది అనుకుంటే మీరు 2-3 జిరాక్సెస్ కాపీస్ ముందుగానే తీసి పెట్టుకోండి, అలానే మీరు క్యారీ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇంకా హాల్ టికెట్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను ఎస్టిమేట్ అనాలిసిస్ చేసిన 4 క్వశ్చన్స్ అయితే నేను తీశాను, ఆ 4 మాత్రమే ఇందులో చెప్పాను. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అరేదైతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే